ఏపీ పిఆర్సీకి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పిఆర్సీ కొత్త జీవో రద్దు పిటిషన్ దాఖలు హైకోర్టు తీర్పు వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి పిఆర్సీ కొత్త జీవో రద్దు ఏపీ హైకోర్టులో ఉద్యోగ సంఘాల పిటిషన్ కొత్త పిఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఉద్యోగ సంఘాలు గురువారం నాడు పిటిషన్ దాఖలు చేశాయి సర్వీస్ బెనిఫిట్స్ తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ జీవో జారీ చేయడంపై గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ గురువారం నాడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది విభజన చట్టం ప్రకారంగా బెనిఫిట్స్ తగ్గించవద్దని ఆ పిటిషన్లో గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అయితే కోరడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పిఆర్సీ విషయంపై జారీ చేసిన జీవోలను నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళన బాటపడ్డాయి ఏపీ ఎన్జీఓతో పాటు ఏపీ జేఏసీ ఏపీ అమరావతి జేఏసీ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం సహా పలు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళనకు సిద్ధమంటూ ప్రకటించాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల ఏడవ తేదీన భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఇరవై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం పిఆర్సీ ఫిట్మెంట్ ఇస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు అంతేకాకుండా పెండింగ్లోని ఐదు ఒకేసారి ఇస్తామని హామీ ఇచ్చారు ఫిట్మెంట్ కనీసం ఇరవై ఏడు శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి అయితే పెండింగ్ డీఏలు ఒకేసారి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి ఈ భేటీ తర్వాత హెచ్ఆర్ఏ విషయంపై చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదనం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు కానీ ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల డిమాండ్పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు ఈ నెల పదిహేడవ తేదీ రాత్రి పిఆర్సీపై ప్రభుత్వం జీవోలు జారీ చేసింది ఈ జీవోల్లో హెచ్ఆర్ఏని భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి ముప్పై శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో పదహారు శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము పద్నాలుగు శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు మరోవైపు ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్లాలని భావిస్తున్నాయి ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీస్ కూడా ఇవ్వనున్నాయి ఈ విషయంపై ఈవేళ ఉద్యోగ సంఘాలు మరోసారి సమావేశం కానున్నాయి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎస్ నేతృత్వంలో కార్యదర్శుల కమిటీ ట్రాప్లో పడుతున్నారని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవులతో తమకు వేతనాలు తగ్గిపోతాయని ఉద్యోగ సంఘాలు నేతలు చెబుతున్నారు అయితే ఈ వాదనతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ విభేదిస్తున్నారు ఈ కరోనా పరిస్థితుల్లో నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం తొంభై ఎనిమిది వేల కోట్ల నుండి అరవై రెండు వేల కోట్లకు పడిపోయిందన్నారు కరోనా థర్డ్ నేపథ్యంలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందని కూడా సిఎస్ అభిప్రాయపడ్డారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం వాటిల్లకుండా ఉండేలా జీవోలు జారీ చేశామన్నారు సో ఈ విధంగా ఈ ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందండి సో ఇదండి వాళ్ళ పిఆర్సీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ థ్యాంక్ యూ